హాయ్ గాయస్, మనం ఈరోజు 9th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని థర్డ్ లెసన్ ద లిటిల్ గర్ల్ యొక్క తెలుగు ఎక్స్ప్లెనేషన్ చేసుకోబోతున్నాం. బిఫోర్ యూ రీడ్, డూ యూ ఫీల్ యు నో యువర్ పేరెంట్స్ బెటర్ నౌ దాన్ వెన్ యు ఆర్ మచ్ యంగర్? ఎప్పుడైనా ఇలా ఫీల్ అవుతుంటారా మీరు, మీ పేరెంట్స్ ఇప్పుడు మీతో బాగానే ఉన్నారు మీ చిన్నప్పటికన్నా అని? ఎందుకంటే చిన్నప్పుడు అవి ఇవి అని ఇన్స్ట్రక్షన్స్ చాలా ఇస్తూ ఉంటారు. సమ్టైమ్స్ మనకు కొద్దిగా వాళ్ళని చూసి భయపడే సిచ్యువేషన్స్ కానీ ఉంటాయి. సమ్టైమ్స్ అంటే చిన్న చిన్న విషయాలకి మేబీ కొద్దిగా ఏదైనా పనులు చేయాలంటే అఫ్రైడ్ ఫీల్ అవుతూ ఉంటాం. అంటే చిన్నప్పటిలాగా కాకుండా ఇప్పుడు బెటర్గానే ఉన్నారు అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? పర్హాప్స్ యు నౌ అండర్స్టాండ్ ద రీజన్స్ ఫర్ సమ్ ఆఫ్ దర్ యాక్షన్స్ దట్ యూస్ టు అప్సెట్ యూ ఎర్లియర్. మిమ్మల్ని గతంలో ఎందుకు అప్సెట్ చేసేవాళ్ళు, వాళ్ళు ఎందుకు మనల్ని సమ్టైమ్స్ తిడతా ఉంటారు, సమ్టైమ్స్ కొడతా ఉంటారు కూడా చిన్నప్పుడు, ఎందుకు వాళ్ళు అలా చేశారు ఒకప్పుడు అని మీకు ఇప్పుడు అర్థమవుతూ ఉంటుంది మేబీ కొద్దిమందికి. దిస్ స్టోరీ అబౌట్ ఎ లిటిల్ గర్ల్ హూస్ ఫీలింగ్స్ ఫర్ హర్ ఫాదర్ చేంజ్ ఫ్రమ్ ఫియర్ టు అండర్స్టాండింగ్ విల్ ప్రాబబ్లీ ఫైండ్ అన్ ఎకో ఇన్ ఎవ్రీ హోమ్. ఈ స్టోరీలో కూడా ఒక చిన్న పాప, ఎ లిటిల్ గర్ల్, ఆ అమ్మాయి ఫస్ట్ వాళ్ళ ఫాదర్ని చూసి భయపడతా ఉంటుంది ఫియర్, కానీ ఆ ఫియర్ అనేది చేంజ్ అయిపోతుంది టు అండర్స్టాండింగ్, అంటే అర్థం చేసుకుంటుంది ఎందుకు నేను అలా భయపడ్డాను, ఎందుకు ఫాదర్ అలా సీరియస్గా ఉంటారు నాతో అని అర్థమవుతుంది అన్నమాట. ఇది ప్రతి ఇంట్లోనూ మామూలుగా జరిగే విషయమే, అంటే మ్యాక్సిమం జరుగుతూ ఉంటుంది ఇట్లా. ఫస్ట్ వాళ్ళ ఫాదర్ని చూసి చాలా భయపడుతున్న ఈ అమ్మాయి తర్వాత అర్థం చేసుకుంటుంది ఫాదర్ ఎందుకు అలా బిహేవ్ చేశాడు అని. దాని గురించి ఈ స్టోరీలో తెలుసుకుంటాం. టు ద లిటిల్ గర్ల్ He was a figure to be feared and avoided. ఆ అమ్మాయి దృష్టిలో ఆ వ్యక్తి, హీ వాజ్ ఎ ఫిగర్ టు బి ఫియర్డ్ అండ్ అవాయిడ్, చూడగానే ఎలా అంటే భయపడేలాగా అవాయిడ్ చేయాలనుకుంటుంది ఎప్పుడు, అంటే వాళ్ళ ఫాదర్ని చూడాలని కానీ అనుకోదు అనమాట, ఎప్పుడు దూరంగా ఉండాలని ఫీల్ అవుతూ ఉంటుంది లిటిల్ గర్ల్, భయపడతా ఉంటుంది వాళ్ళ నాన్నని చూసి. ఎవ్రీ మార్నింగ్ బిఫోర్ గోయింగ్ టు వర్క్ హీ కేమ్ ఇన్ టు హర్ రూమ్ అండ్ గేవ్ హర్ ఎ క్యాజువల్ కిస్. ప్రతిరోజు ఆయన వర్క్కి వెళ్ళడానికి ముందు, వాళ్ళ ఫాదరు పనికి బయటకి ఆఫీస్కి వెళ్ళడానికి ముందు, ఎవ్రీ మార్నింగ్ తన రూమ్లోకి వచ్చి, ఈ అమ్మాయి ఉన్న రూమ్లోకి వచ్చి క్యాజువల్గా ఒక ముద్దు పెట్టి వెళ్తూ ఉంటాడు. టు విచ్ షీ రెస్పాండెడ్ విత్ గుడ్ బై ఫాదర్, ఈమె కూడా గుడ్ బై ఫాదర్ అని రిప్లై ఇస్తుంది, బై ఫాదర్ అని. అండ్ ఓ దే వాజ్ ఎ గ్లాడ్ సెన్స్ ఆఫ్ రిలీఫ్ వెన్ షీ హర్డ్ ద నాయిస్ ఆఫ్ ద క్యారేజ్ గ్రోయింగ్ ఫెయింటర్ అండ్ ఫెయింటర్ డౌన్ ద లాంగ్ రోడ్. వాళ్ళ ఫాదర్ బయటికి వెళ్ళి ఒక క్యారేజ్ అంటే ఒక చిన్న వెహికల్ లాగా, ఆ వెహికల్ని వేసుకొని తన ఆఫీస్కి బయలుదేరినప్పుడు, తన వర్క్కి బయలుదేరినప్పుడు దాని సౌండ్ ఉంటుంది కదా, ద నాయిస్ ఆఫ్ ద క్యారేజ్ గ్రోయింగ్ ఫెయింటర్ అండ్ ఫెయింటర్, ఆ వాయిస్ మెల్లమెల్లగా తగ్గుతూ వెళ్ళిపోతుంది కదా, దూరం వెళ్ళే కొద్దీ వాయిస్ తగ్గుతుంది కదా, ఇలా తగ్గుకుంటూ వెళ్ళిపోయి లాస్ట్కి మాయమైపోతుంది ఆ వాయిస్. అప్పుడు చాలా రిలీఫ్గా ఫీల్ అవుతుంది అన్నమాట, ఏ గ్లాడ్ సెన్స్ ఆఫ్ రిలీఫ్, అమ్మాయ ఇంకా మా ఫాదర్ ఇంట్లో లేడు, బయటికి వెళ్ళిపోయాడు, ఇంకా నేను హ్యాపీగా ఉండొచ్చు అని అమ్మాయి ఫీల్ అవుతూ ఉంటుంది. ఇన్ ద ఈవినింగ్ వెన్ హీ కేమ్ హోమ్ షీ స్టూడ్ నియర్ ద స్టేర్ కేస్ అండ్ హర్డ్ హిస్ లౌడ్ వాయిస్ ఇన్ ద హాల్. ఇంకా సాయంత్రం ఆఫీస్ అయిపోయినాక ఇంటికి వస్తాడు కదా, ఆమె ఈ స్టేర్ కేస్ దగ్గర అంటే మెట్ల దగ్గర నిలబడి తన లౌడ్ వాయిస్ని వింటూ ఉంటుంది అనమాట. హాల్లో వాళ్ళ ఫాదర్ గట్టిగా మాట్లాడుతూ ఉంటే ఆ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది ఈమెకి. బ్రింగ్ మై టీ ఇన్ టు ద డ్రాయింగ్ రూమ్, హ్యాజ్ ఇన్ ద పేపర్ కమ్ ఎట్, నా టీ తీసుకొని రండి డ్రాయింగ్ రూమ్లోకి, ఇంకా పేపర్ రాలేదా అంటే ఈవినింగ్ పేపర్స్ ఉంటాయి, మామూలుగా న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, మార్నింగ్ వచ్చే పేపర్స్ ఉంటాయి, ఈవినింగ్ వచ్చే పేపర్స్ కూడా ఉంటాయి. హ్యాస్ ఇన్ ద పేపర్ కమ్ ఎట్, ఇంకా రాలేదా పేపరు. మదర్ గో అండ్ సీ ఇఫ్ మై పేపర్స్ అవుట్ దేర్, వెళ్ళి చూడు అంటే వాళ్ళ అమ్మతో చెప్తా ఉన్నాడు, వెళ్ళి చూడు బయట ఏమన్నా పేపర్ ఉందని అది. అండ్ బ్రింగ్ మీ మై స్లిప్పర్స్, నా స్లిప్పర్స్ తీసుకొని రా ఎక్కడున్నాయి అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఆ మాటలన్నీ వినిపిస్తూ ఉన్నాయి ఆ పాపకి. కెజియా, మదర్ వుడ్ కాల్ టు హర్, ఆ అమ్మాయి పేరు కెజియా, వీళ్ళ మదర్ పిలిచింది అనమాట కెజియా అని. ఇఫ్ యు ఆర్ ఎ గుడ్ గర్ల్ యూ కెన్ కమ్ డౌన్ అండ్ టేక్ ఆఫ్ ఫాదర్స్ బూట్స్, నువ్వు మంచి పాపవైతే, ఇఫ్ యు ఆర్ ఎ గుడ్ గర్ల్, నువ్వు వచ్చి ఫాదర్ బూట్స్ తీసేయని. వర్క్కి వెళ్ళేటప్పుడు బూట్స్ వేసుకుంటారు కదా, ఇంటికి వచ్చినాక స్లిప్పర్స్ వేసుకుంటాడు, అతను బూట్స్ కూడా విప్పలేని సిచ్యువేషన్లో ఉన్నాడు, అంటే అలా అలసిపోయి వచ్చాడు కాబట్టి కూర్చొని ఉన్నాడు. వాళ్ళ మదర్ చెప్పింది, కెజియా నువ్వు మంచి అమ్మాయి కదా, పోయి ఫాదర్ యొక్క బూట్స్ తీసేయి అని చెప్పింది. స్లోలీ ద గర్ల్ వుడ్ స్లిప్ డౌన్ ద స్టెయిర్స్ మోర్ స్లోలీ స్టిల్ అక్రాస్ ద హాల్ అండ్ పుష్ ఓపెన్ ద డ్రాయింగ్ రూమ్ డోర్. ఈయన డ్రాయింగ్ రూమ్లో కూర్చొని ఉంటాడు కదా, ఈ అమ్మాయి మెల్లగా మెట్లు దిక్కుంటూ వచ్చింది, మోర్ స్లోలీ స్టిల్ అక్రాస్ ద హాల్, హాల్లోకి వచ్చిన తర్వాత ఇంకా స్లోగా వచ్చింది. వాళ్ళ నాన్న డ్రాయింగ్ రూమ్కి వెళ్ళాడు కదా, ఆ డోర్ ఓపెన్ చేసింది.
బై దట్ టైమ్ హీ హ్యాడ్ హిస్ స్పెక్టికల్స్ ఆన్ అండ్ లుక్డ్ అట్ హర్ ఓవర్ దెమ్ ఇన్ ఎ వే దట్ వాస్ టెర్రిఫైయింగ్ టు ద లిటిల్ గర్ల్. ఆ టైంలో వాళ్ళ నాన్న స్పెక్స్ పెట్టుకొని ఉన్నాడు. ఆ స్పెక్స్లో నుంచి పైన నుంచి స్పెక్స్ని కొద్దిగా కిందకి దించి ఆ గ్యాప్లో నుంచి ఇలా తొంగి చూసినట్టు ఈ అమ్మాయి వైపు చూశాడు. ఆ చూడగానే, ఆ చూపు చూడగానే చాలా భయపడింది ఈ లిటిల్ గర్ల్. వెల్ కెజియా, హరీ అప్ అండ్ పుల్ ఆఫ్ దీస్ బూట్స్ అండ్ టేక్ దెమ్ అవుట్ సైడ్. రా కెజియా, ఫాస్ట్గా రా, హరీ అప్, ఈ బూట్స్ తీసేసి వాటిని బయటపెట్టు. హ్యావ్ యూ బీన్ ఎ గుడ్ గర్ల్ టుడే, ఈరోజంతా మంచిగానే ఉన్నావా, ఏమన్నా అల్లరి చేసినావా అని వాళ్ళ ఫాదర్ అన్నాడు. ఐ డోంట్ నో ఫాదర్, అంటే తడబడతా చెప్పింది. ఐ డోంట్ నో ఫాదర్, నాకు తెలియదు ఫాదర్ అనింది. యూ డోంట్ నో, ఇఫ్ యూ స్టట్టర్ లైక్ దట్ మదర్ విల్ హ్యావ్ టు టేక్ యూ టు ద డాక్టర్. యూ డోంట్ నో ఎందుకు అలా తడబడతా ఉన్నావు. ఇఫ్ యూ స్టట్టర్ లైక్ దట్, స్టట్టరింగ్ అంటే తడబడ్డం, మాట్లాడేటప్పుడు నత్తిగా పలకడం. ఎందుకు అలా తడబడతా ఉన్నావు మాట్లాడేటప్పుడు. ఇఫ్ యూ స్టట్టర్ లైక్ దట్ మదర్ విల్ హ్యావ్ టు టేక్ యూ టు ద డాక్టర్. నువ్వు అలానే తడబడినావు అనుకో, అలా నత్తిగా మాట్లాడినావు అనుకో, మదర్ నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తుంది డాక్టర్ దగ్గరికి, మీ అమ్మ అని చెప్పాడు. షీ నెవర్ స్టార్టెడ్ విత్ అదర్ పీపుల్. ఈ అమ్మాయి ఎప్పుడు వేరే వాళ్ళ దగ్గర ఎప్పుడు ఇలా తడబడదు, మాట్లాడేటప్పుడు ఇలా నత్తిగా పలకదన్నమాట. హ్యాడ్ క్వైట్ గివెన్ ఇట్ అప్, దాన్ని దాదాపుగా అంటే లేదు, ఆ హ్యాబిటే లేదు, స్టాప్ డూయింగ్ ఇట్, ఆ తడబడే అలవాటే లేదు, వదిలేసింది దాన్ని. బట్ ఓన్లీ విత్ ఫాదర్ బికాస్ దెమ్ షీ వాస్ ట్రయింగ్ సో హార్డ్ టు సే ద వర్డ్స్ ప్రాపర్లీ. కానీ వీళ్ళ నాన్నతో మాట్లాడేటప్పుడు మాత్రమే ఇలా తడబడుతూ ఉంటుంది, ఎందుకంటే ఆ పదాలని ప్రాపర్గా చెప్పడానికి చాలా కష్టపడుతూ ఉంటుంది, భయపడుతుంది వాళ్ళ నాన్న దగ్గర, అందుకే సమ్టైమ్స్ అలా తడబడుతూ ఉంటుంది. వాట్ ఈస్ ద మ్యాటర్, వాట్ ఆర్ యూ లుకింగ్ సో రిచ్డ్ అబౌట్, ఏంటి మ్యాటర్ ఏంటి, ఎందుకు అలా నువ్వు చాలా డల్గా ఉన్నావు, అన్హ్యాపీగా ఉన్నావు. రిచ్డ్ అంటే అన్హ్యాపీ అని, ఎందుకు అలా డల్గా ఉన్నావు, ఎందుకు అలా అన్హ్యాపీగా కనిపిస్తున్నావు. మదర్ ఐ విష్ యూ టాట్ దిస్ చైల్డ్ నాట్ టు అపియర్ ఆన్ ద బ్రింక్ ఆఫ్ సూసైడ్, వాళ్ళ అమ్మతో చెప్తా ఉన్నాడు. నీకు చెప్పినాను కదా, అంటే నువ్వు ఈ పాపకి, ఐ విష్ యూ టాట్ దిస్ చైల్డ్ నాట్ టు అపియర్ ఆన్ ద బ్రింక్ ఆఫ్ సూసైడ్. ఆన్ ద బ్రింక్ ఆఫ్ సూసైడ్ అంటే చూడండి, అబౌట్ టు కమిట్ సూసైడ్, అంటే సూసైడ్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు చూడు, ఆ టైప్లో కనిపిస్తున్నావు నువ్వు. ఇంకా మొత్తం డిప్రెస్ అయిపోయి ఇంకా రెడీగా సూసైడ్ చేసుకుంటావేమో అన్న విధంగా కనిపిస్తున్నావు. అలా కనిపించకోకుండా చేస్తే బాగుంటుందని వాళ్ళ మదర్తో చెప్తున్నాడు. హియర్ కెజియా, క్యారీ మై టీ కప్ బ్యాక్ టు ద టేబుల్ కేర్ఫుల్లీ. ఆ టీ తాగిన తర్వాత ఆ కప్ ఇచ్చి దీన్ని టేబుల్ మీదకి జాగ్రత్తగా తీసుకోబో అని అన్నాడు. హి వాజ్ సో బిగ్, చాలా పెద్దగా ఉంటాడు చూడడానికి. హిజ్ హ్యాండ్స్ అండ్ హిజ్ నెక్, తన చేతులు, తన మెడ, స్పెషల్లీ హిజ్ మౌత్ వెన్ హీ యాండ్, ఆయన ఆవులించినప్పుడు. యాండ్ అంటే ఆవులించడం, నిద్ర వచ్చే ముందు ఆవులిస్తాం కదా నోరు తెరిచి, అలా ఆవులించినప్పుడు తన నోరు ఇంకా పెద్దగా కనిపిస్తుంది, చాలా పెద్దగా ఉంటాడు మనిషి. థింకింగ్ అబౌట్ హిమ్ అలోన్ వాజ్ లైక్ థింకింగ్ అబౌట్ ఎ జైంట్, అతని గురించి ఆలోచించడం ఒక జైంట్ గురించి అనమాట, ఒక పెద్ద రాక్షసుని, అంటే చాలా పెద్ద బాడీ ఉంటుంది చూడు, వాళ్ళ గురించి ఆలోచించినట్లుగా వాళ్ళ ఫాదర్ని ఆలోచిస్తుంది, అంటే వాళ్ళ నాన్నని గుర్తు చేసుకొని ఒక రాక్షసుని చాలా పెద్ద పెద్ద బాడీతో ఉంటారు కదా, వాళ్ళ గురించి ఆలోచించినట్లు ఆ అమ్మాయి ఫీల్ అవుతూ ఉంది. ఆన్ సండే ఆఫ్టర్నూన్స్ గ్రాండ్ మదర్ సెంట్ హర్ డౌన్ టు ద డ్రాయింగ్ రూమ్ టు హ్యావ్ ఎ నైస్ టాక్ విత్ ఫాదర్ అండ్ మదర్. సండే ఆఫ్టర్నూన్స్, ఇంటి దగ్గర ఉంటారు కదా సండే మధ్యాహ్నం భోజనం తర్వాత, వాళ్ళ మదర్ ఏం చేస్తుందంటే డ్రాయింగ్ రూమ్కి పంపిస్తుంది గ్రాండ్ మదర్ ఈ అమ్మాయిని, వాళ్ళ గ్రాండ్ మదరు కెజియా వాళ్ళ గ్రాండ్ మదరు ఈ అమ్మాయిని డ్రాయింగ్ రూమ్లోకి పంపిస్తుంది, ఎందుకంటే టు హ్యావ్ ఎ నైస్ టాక్ విత్ ఫాదర్ అండ్ మదర్. ఫాదరు మదర్ ఇద్దరితో సరిగా మాట్లాడట్లేదు కదా ఈ అమ్మాయి, ఫాదర్తో మాట్లాడట్లేదు కదా, అప్పుడప్పుడు ఇలా సండేస్ ఖాళీగా ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాట్లాడితే బాగుంటుందని ఈ అమ్మాయిని డ్రాయింగ్ రూమ్కి పంపిస్తూ ఉంది వాళ్ళ గ్రాండ్ మదర్. బట్ ద లిటిల్ గర్ల్ ఆల్వేస్ ఫౌండ్ మదర్ రీడింగ్ అండ్ ఫాదర్ స్ట్రెచ్డ్ అవుట్ ఆన్ ద సోఫా. ఈ అమ్మాయి ఎప్పుడు పోయినా కూడా వాళ్ళ మదర్ ఏదో ఒకటి చదువుకుంటూ కూర్చొని ఉంటుందంట, అండ్ ఫాదర్ స్ట్రెచ్డ్ అవుట్ ఆన్ ద సోఫా, ఈయన సోఫాలో పడుకొని ఉంటాడు. హిస్ హ్యాండ్ కర్చీఫ్ ఆన్ హిస్ ఫేస్, తన కర్చీఫ్ని మొహం మీద పెట్టుకొని, హిస్ ఫీట్ ఆన్ వన్ ఆఫ్ ద బెస్ట్ కుషన్స్, మంచి కుషన్స్ ఉంటాయి కదా దిండులాగా, ఇది కుషన్, ఆ కుషన్ మీద కాలు పెట్టుకొని ఇలా పడుకొని సోఫాలో తన మొహం మీద కర్చీఫ్ వేసుకొని వాళ్ళ ఫాదర్ ఉంటాడు. వాళ్ళమ్మ ఏదో పుస్తకం న్యూస్ పేపరో ఏదో చదువుకుంటూ కూర్చొని ఉంటుంది. స్లీపింగ్ సౌండ్లీ అండ్ స్నోరింగ్, వాళ్ళ డాడీ బాగా స్లీపింగ్ సౌండ్లీ అంటే చాలా హాయిగా చాలా గాఢంగా నిద్రపోతూ ఉన్నాడు అని, అండ్ స్నోరింగ్ గురకబెడతా ఉంటాడు, స్నోరింగ్ అంటే గురకబెట్టడం, అలా హాయిగా డీప్ స్లీప్లో ఉన్నాడు వాళ్ళ డాడీ. క్రైమ్ టూ మచ్ టు ఎక్స్ప్లెయిన్, షీ లే ఇన్ ద షాడోడ్ ఆ అమ్మాయి అంటే ఇంకా చెప్తా ఉందన్నమాట, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా తెలియక షీ లే ఇన్ ద
షాడోడ్ షీ శాట్ అన్ ఎ స్టూల్ గ్రేవ్లీ వాచ్డ్ హిమ్ అంటిల్ హీ వోక్ అండ్ స్ట్రెచ్డ్. అమ్మ ఏం చేస్తుందంటే ఇంకా వాళ్ళని లేపడం ఇష్టం లేక ఇద్దరు బిజీలో ఉన్నారు. వాళ్ళ మదర్ చదువుతూ ఉంది, వాళ్ళ డాడీ పడుకొని ఉన్నాడు. ఏం చేయాలో తెలియక షీ షాడోడ్ షాడోడ్ అంటే వాళ్ళకి కని కనిపించినట్లు ఒక మూలలో కూర్చొని షీ శాట్ అనే స్టూల్ ఒక స్టూల్ మీద కూర్చొనింది. గ్రేవ్లీ వాచ్డ్ హిమ్ అంటిల్ హీ వోక్ అండ్ స్ట్రెచ్డ్. వాళ్ళ డాడీ లేచే వరకు అలానే చూస్తూ ఉంటుంది తన వైపు. ఆయన లేచి స్ట్రెచ్డ్ చేతులన్నీ ఇలా విరుచుకొని ఒళ్ళు విరుచుకుంటారు కదా లేచిన వెంటనే నిద్రపోయి లేచినాక అట్లా స్ట్రెచ్ చేస్తూ ఉంటాడు. అండ్ ఆస్క్ ద టైం అలా లేచి అడిగినాడు వాళ్ళ డాడీ. దెన్ లుక్ డట్ హర్ టైం అడిగి ఎంత టైం అయింది అని ఆమె వైపు చూసినాడు ఈ పాప వైపు. ఈ అమ్మాయి అలానే చూస్తుంది కదా. డోంట్ స్టేర్ సో కెజియా, యు లుక్ లైక్ ఎ లిటిల్ బ్రౌన్ హోల్. ఎందుకు అలా గుడ్లప్పకిచ్చి చూస్తూ ఉన్నావు నన్ను కెజియా, నువ్వు ఎలా ఉన్నావు తెలుసా, ఒక బ్రౌన్ అవుల్ లాగా, ఒక బ్రౌన్ గుడ్లగూబలాగా చూస్తూ ఉన్నావు నా వైపు అని అన్నాడు. వన్ డే వెన్ షీ వాస్ కెప్ట్ ఇండోర్స్ విత్ ఎ కోల్డ్ హర్ గ్రాండ్ మదర్ టోల్డ్ హర్ దట్ ఫాదర్స్ బర్త్డే వాస్ నెక్స్ట్ వీక్. ఒకరోజు ఈ అమ్మాయి కోల్డ్ వచ్చింది జలుబు చేయడం వల్ల ఇంట్లోనే ఉందన్నమాట. షీ వాస్ కెప్ట్ ఇండోర్స్, స్కూల్కి వెళ్ళలేదు, ఎక్కడికి బయటకు పోలేదు, ఇంట్లోనే ఉండిపోయింది. వాళ్ళ గ్రాండ్ మదర్ చెప్పింది ఫాదర్స్ బర్త్డే వాస్ నెక్స్ట్ వీక్, నెక్స్ట్ వీక్లో మీ ఫాదర్ది బర్త్డే ఉంది. అండ్ సజెస్టెడ్ షీ షుడ్ మేక్ హిమ్ ఎ పిన్ కుషన్ ఫర్ ఎ గిఫ్ట్ అవుట్ ఆఫ్ ఎ బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ ఎల్లో సిల్క్. ఒక ఐడియా ఇచ్చిందనమాట, నీకు ఒక ఎల్లో సిల్క్ ఎల్లో నువ్వు ఒక ఎల్లో సిల్క్ తీసుకొని దాంతో ఒక పిన్ కుషన్ని తయారు చేయని. పిన్ కుషన్ అంటే ఈ చిన్న చిన్న గుండు పిన్నులు ఉంటాయి కదా, పిన్స్, అవి చెక్కుతూ ఉంటారు, కుచ్చుతూ ఉంటారు. అంటే ఆ పిన్స్ ఎక్కడ మిస్ కాకోకుండా ఇప్పుడైతే మ్యాగ్నెట్స్కి వాటికి అతికిస్తూ ఉంటారు. ఒకప్పుడు ఈ పిన్ కుషన్స్ వాడేటోళ్ళు ఆఫీసులలో అంతా. మీ డాడీకి ఒక ఈ ఎల్లో సిల్క్ తీసుకొని పిన్ కుషన్ తయారు చేసి గిఫ్ట్ లాగా, అప్పుడు నీతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు అని అడ్వైజ్ ఇచ్చింది వాళ్ళ గ్రాండ్ మదర్. గిఫ్ట్ ఇస్తే ఇంప్రెస్ అయ్యి బర్త్డేకి ఇప్పటిదాకా సరిగా మాట్లాడట్లేదు కదా, చాలా నీతో బాగా క్లోజ్ అయిపోతాడు అని వాళ్ళ గ్రాండ్ మదర్ ఐడియా ఇచ్చింది. లేబరియస్లీ విత్ ఎ డబుల్ కాటన్ ద లిటిల్ గర్ల్ స్టిచ్డ్ 3 సైడ్స్. చాలా కష్టపడుతూ, లేబరియస్లీ అంటే విత్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఆర్ డిఫికల్టీ, చాలా కష్టపడుతూ ఎక్కువ ఎఫర్ట్ పెట్టి విత్ ఎ డబుల్ కాటన్ యూజ్ చేసి లిటిల్ గర్ల్ స్టిచ్డ్ 3 సైడ్స్, మూడు వైపులా కుట్టింది ఆ పిన్ కుషన్కి. మూడు వైపులా కుట్టింది, ఒకవైపు గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్లో ఏదైనా పెట్టి నాలుగో సైడ్ కూడా కుట్టేస్తారు కదా, అంటే ఒక కుషన్ తయారు చేయడానికి. బట్ వాట్ టు ఫిల్ ఇట్ విత్, ఆ సిల్క్ తీసుకొని అంటే వాళ్ళ గ్రాండ్ మదర్ ఇచ్చినటువంటి ఎల్లో సిల్క్ తీసుకొని మూడు వైపులా కుట్టింది నీట్గా, బట్ దాన్ని దేంతో నింపాలి, బట్ వాట్ టు ఫిల్ ఇట్ విత్, ఆ మధ్యలో ఏం పెట్టాలా, కాటన్ పెట్టాలా లేకపోతే ఇంకేదైనా పెట్టాలా అని, దట్ వాస్ ద క్వశ్చన్. ఆ అమ్మాయికి డౌట్ వచ్చింది. ద గ్రాండ్ మదర్ వాస్ అవుట్ ఇన్ ద గార్డెన్ అండ్ షీ వ్యాండర్డ్ ఇన్ టు మదర్స్ బెడ్రూమ్ టు లుక్ ఫర్ స్క్రాప్స్. గ్రాండ్ మదర్ని అడుగుదామంటే ఆమె ఎక్కడో గార్డెన్లో తిరుగుతూ ఉంది బయట, ఇంట్లో లేదు. అందుకే ఈ అమ్మాయి ఏం చేసిందంటే షీ వ్యాండర్డ్ ఇన్ టు అంటే లోపలికి వెళ్ళింది సైలెంట్గా మదర్స్ బెడ్రూమ్లోకి, టు లుక్ ఫర్ స్క్రాప్స్. స్క్రాప్స్ అంటే ఏమైనా చిన్న చిన్న పీసులు, అంటే బట్టలకు సంబంధించిన పీసులు కానీ పేపర్ పీసులు ఏమైనా అంటే అనవసరమైన ఉంటాయి చూడు, వాటిని స్క్రాప్స్ అంటాం. ఏమైనా స్క్రాప్స్ ఉంటాయేమో అటువంటివి లోపల పెడదాము అని వాళ్ళ మదర్స్ బెడ్రూమ్లోకి పోయింది కనిపిస్తాయా అని. ఆన్ ద బెడ్ టేబుల్ షీ డిస్కవర్డ్ ఎ గ్రేట్ మెనీ షీట్స్ ఆఫ్ ఫైన్ పేపర్. ఆ అమ్మాయికి అక్కడ బెడ్రూమ్లో టేబుల్ పైన ఒక ఫైన్ పేపర్ చాలా మంచి అంటే కొన్ని పేపర్ షీట్స్ కనిపించినాయి. గ్యాదర్డ్ దెమ్ అప్, వాటన్నిటినీ తీసుకుంది, తీసుకొని టోర్ దెమ్ ఇన్ టు టైనీ పీసెస్, వాటిని చిన్న చిన్న ముక్కలుగా చింపేసింది. అండ్ స్టఫ్డ్ హర్ కేస్, ఆ ముక్కం చిన్న చిన్న ముక్కలుగా చింపేసి వాటిని తన కుషన్ తయారు చేసింది కదా అందులో పెట్టేసింది. దెన్ సూడ్ అప్ ద ఫోర్త్ సైడ్, ఇంకా నాలుగో సైడ్ కుట్టేసింది. సూయింగ్ అంటే కుట్టడం, కుట్టేసింది దాన్ని. దట్ నైట్ దెర్ వాజ్ ఎ హ్యూ అండ్ క్రై ఇన్ ద హౌస్. ఆ రోజు రాత్రి హ్యూ అండ్ క్రై అంటే చూడండి, యాంగ్రీ ప్రొటెస్ట్, గట్టిగా కేకలన్నీ వినిపిస్తున్నాయి, కోపంతో అరుస్తూ ఉన్నారు ఆ ఇంట్లో. ఫాదర్స్ గ్రేట్ స్పీచ్ ఫర్ ద పోర్ట్ అథారిటీ హ్యాడ్ బీన్ లాస్ట్. ఆయన పోర్ట్లో పనిచేస్తాడు, పోర్ట్ అథారిటీకి సంబంధించి ఏదో ఫంక్షన్ జరుగుతూ ఉంటే దానికోసం ఒక స్పీచ్ రాశాడనమాట. ఆ పేపర్స్ ఎక్కడో పోయినాయి, కనిపించట్లే. రూమ్స్ వర్ సెర్చ్డ్, అన్ని రూమ్లు వెతికినారు. సర్వెంట్స్ క్వశ్చన్, అక్కడ పనిచేసే పని వాళ్ళని అందరినీ అడిగినారు ఎవరైనా తీసారా వాటిని అని. ఫైనల్లీ మదర్ కేమ్ ఇన్ టు కెజియాస్ రూమ్. అందరిని అడిగినాక ఈ కెజియా దగ్గరికి వాళ్ళ మదర్ వచ్చింది. కెజియా ఐ సపోజ్ యూ డిడెంట్ సీ సమ్ పేపర్స్ ఆన్ ఏ టేబుల్ ఇన్ అవర్ రూమ్.
కేజీయా, మా రూమ్లో టేబుల్ మీద ఉన్నటువంటి కొన్ని పేపర్స్ ఏమైనా చూసావా నువ్వు, నీకేమైనా కనిపించినాయని అడిగింది. ఓ ఎస్, షీ సెడ్, ఐ టోర్ దెమ్ అప్ ఫర్ మై సర్ప్రైజ్. ఆ నేను చూశాను, నాకు అనిపించాయి, వాటిని నేను చింపేసి, అంటే నేను సర్ప్రైజ్ ఇస్తున్నాను కదా డాడీకి, దానికోసం చింపేసినాను అని చెప్పింది. వాట్, స్క్రీమ్డ్ మదర్, ఏం చేసావు నువ్వు ఎంత అని గట్టిగా అరిచింది. కమ్ స్ట్రైట్ డౌన్ టు ద డైనింగ్ రూమ్ దిస్ ఇన్స్టెంట్, వెంటనే నువ్వు డైనింగ్ రూమ్ లేక రా ఇప్పటికిప్పుడు అని గట్టిగా అరిచి వెళ్ళిపోయింది. అండ్ షీ వాస్ డ్రాగ్ డౌన్ టు వేర్ ఫాదర్ వాస్ పేసింగ్ టూ అండ్ ఫ్రో హ్యాండ్స్ బిహైండ్ హిస్ బ్యాక్. తన మదర్ వెళ్తూ వెళ్తూ ఈ చిన్న పాపని కేజీఆర్ని లాక్కొని పోయింది. వాళ్ళ ఫాదరు చేతులు వెనక్కి పెట్టుకొని ముందుకు వెనక్కి నడుస్తూ ఉన్నాడు కోపంగా. వాళ్ళ ఫాదర్ టూ అండ్ ఫ్రో అంటే అటు ఇటు అని అర్థం, ముందుకు వెనక్కి, అలా చేతులు వెనక్కి పెట్టుకొని వాళ్ళ ఫాదర్ కోపంతో నడుస్తూ ఉంటే అతని దగ్గరికి ఈ కేజీఆర్ని వాళ్ళ మదర్ లాక్కొని పోయింది. వెల్, హీ సెడ్ షార్ప్లీ, మదర్ ఎక్స్ప్లెయిన్, వాళ్ళ అమ్మ స్టోరీ అంతా చెప్పింది. హీ స్టాప్డ్ అండ్ స్టేర్డ్ అట్ ద చైల్డ్, ఆయన తన నడకను ఆపేసి స్టేర్డ్, ఆ అమ్మాయి వైపు సీరియస్గా చూశాడు. డిడ్ యు డూ దట్, నువ్వు చేసావా పని? నో నో నో, షీ విస్పర్డ్, మళ్ళీ తడబడతా ఉంది. లేదు, నేను చేయలేదని. మదర్, గో అప్ టు హర్ రూమ్ అండ్ ఫెచ్ డౌన్ ద డ్యామ్ థింగ్, సీ దట్ ద చైల్డ్స్ పుట్ టు బెడ్ దిస్ ఇన్స్టెంట్. మదర్, వెళ్ళు, నువ్వు పైకి పోయి అదేదో తయారు చేసిందనుక సర్ప్రైజ్, దేనికోసం చెప్పేసిందో అవి తీసుకురా, అండ్ ఈ అమ్మాయిని వెంటనే పడుకోబెట్టు, నా కోపం వస్తుంది చాలా, అమ్మాయి నా కంటికి కనిపించకూడదు అని గట్టిగా అరిచినాడు వాళ్ళ ఫాదర్. క్రైయింగ్ టూ మచ్ టు ఎక్స్ప్లెయిన్, షీ లే ఇన్ ద షాడోడ్ రూమ్ వాచింగ్ ద ఈవినింగ్ లైట్ మేక్ అ శాడ్ లిటిల్ ప్యాటర్న్ ఆన్ ద ఫ్లోర్. ఆ అమ్మాయి ఇంకా ఏడుస్తూ తన రూమ్లో, షాడోడ్ రూమ్ అంటే సైలెంట్గా ఉన్నటువంటి ఒక డార్క్ రూమ్లో వెళ్ళిపోయి ఆ రోజు ఈవినింగ్ లైట్ని చూస్తూ, అంటే చాలా శాడ్గా ఆ అమ్మాయి ఆ రూమ్లో ఉండిపోయింది. దెన్ ఫాదర్ కేమ్ ఇన్ టు ద రూమ్ విత్ ఎర్ రూలర్ ఇన్ హిస్ హ్యాండ్స్, ఫాదర్ వాళ్ళ రూమ్లోకి వచ్చినాడు విత్ ఎర్ రూలర్, రూలర్ అంటే స్కేల్ తీసుకొని వచ్చినాడు ఆ అమ్మాయి దగ్గరికి కొట్టడానికి. ఐ ఆమ్ గోయింగ్ టు బీట్ యూ ఫర్ దిస్, హీ సెడ్, నువ్వు చేసిన పనికి ఇప్పుడు నేను నిన్ను కొట్టబోతున్నాను, నీకు పనిష్మెంట్ ఇస్తాను అన్నాడు వాళ్ళ ఫాదర్. ఓ నో నో, షీ స్క్రీమ్డ్, వద్దు వద్దు డాడీ అని గట్టిగా అరిచింది ఆ అమ్మాయి. హైడింగ్ అండర్ ద బెడ్ క్లాత్స్, బెడ్ క్లాత్స్ ఉంటాయి కదా అక్కడ బెడ్షీట్స్, వాటి కింద దాక్కుంటూ వద్దు వద్దు నన్ను కొట్టద్దండి అని గట్టిగా అరిచింది. హీ పుల్ దెమ్ అసైడ్, ఆ బెడ్ క్లాత్స్ని తీసేసినాడు ఆయన, ఆ యొక్క క్లాత్స్ అన్నిటిని, బెడ్షీట్స్ని వాటిని తీసేసినాడు పక్కకి. సిటప్, హీ ఆర్డర్డ్, సరిగ్గా కూర్చో అని గట్టిగా అరిచినాడు. అండ్ హోల్డ్ అవుట్ యువర్ హ్యాండ్స్, చేతులు కట్టుకో, యు మస్ట్ బీ టాట్ వన్స్ అండ్ ఫర్ ఆల్ నాట్ టు టచ్ వాట్ డస్ నాట్ బిలాంగ్ టు యూ. నీకు ఖచ్చితంగా ఇప్పుడు నేర్పించాలని, ఇతరులు నీకు సంబంధించిన వాటి అంటే నీకు సంబంధం లేని వాటిని నువ్వు టచ్ చేయకూడదు, అసలు ఆ పేపర్స్ నీకు సంబంధం లేవు కదా, ఎందుకు ముట్టుకున్నావు, నీవి కాని వాటిని నువ్వు టచ్ చేయకూడదు, నీకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అని గట్టిగా అరిచినాడు. బట్ ఇట్ వాస్ ఫర్ యువర్ బర్త్డే, నేను మీ బర్త్డే కోసమే తయారు చేసిన అని చెప్పింది. కానీ డౌన్ కేమ్ ద రూలర్ ఆన్ హర్ లిటిల్ పింక్ పామ్స్, తన ఆలోపు ఈ మాట చెప్పేలోపే చెప్పిన వెంటనే ఆ స్కేల్ వచ్చేసి తన పామ్స్ అంటే అరచేయి, తన చిన్న పింక్ కలర్లో ఉన్నటువంటి స్మూత్గా ఉన్నటువంటి ఆ చేతుల మీద రూలర్తో దెబ్బపడింది స్కేల్తో. అవర్స్ లేటర్, కొన్ని గంటల తర్వాత, వెన్ గ్రాండ్ మదర్ హ్యాడ్ ర్యాప్డ్ హర్ ఇన్ ఎ షాల్ అండ్ రాక్డ్ హర్ ఇన్ ద రాకింగ్ చైర్, ద చైల్డ్ క్లంగ్ టు హర్ సాఫ్ట్ బాడీ. కొన్ని గంటల పాటు అమ్మాయి ఏడుస్తూ ఉంది, ఈ గ్రాండ్ మదర్ వచ్చి ఆ చిన్న పాపని షాల్లో కట్టుకొని ఎత్తుకొని పోయి అండ్ రాక్డ్ హర్ ఇన్ ద రాకింగ్ చైర్, రాకింగ్ చైర్ అంటే చైర్స్ ముందుకి వెనక్కి ఇలా ఊగే చైర్స్ ఉంటాయి కదా, వాటి మీద కూర్చోబెట్టుకొని ఊపుతూ ఉంది అటు ఇటు. ద చైల్డ్ క్లంగ్ టు హర్ సాఫ్ట్ బాడీ, ఈ అమ్మాయి తన సాఫ్ట్ బాడీ, వాళ్ళ గ్రాండ్ మదర్ది సాఫ్ట్ బాడీ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా హగ్ చేసుకొని పట్టుకొని, క్లంగ్ అంటే టు హోల్డ్ అని అర్థం, పట్టుకోవడం, పట్టుకొని అలానే ఉండిపోయింది, బాధపడతా ఉంది కదా, ఏడుస్తూ ఉంది. వాట్ డిడ్ గాడ్ మేక్ ఫాదర్స్ ఫర్, షీ సాఫ్ట్, ఏడ్చుకుంటూ, ఎందుకు ఫాదర్స్ని తయారు చేస్తాడు దేవుడు, ఫాదర్స్ అనేవాళ్ళు లేకుండా ఉంటే బాగుంటుంది అని ఏడ్చుకుంటూ చెప్పింది. హియర్స్ ఏ క్లీన్ హ్యాంకీ డార్లింగ్, హ్యాంకీ అంటే హ్యాండ్ కర్చీఫ్ అనమాట, హ్యాండ్ కర్చీఫ్కి షార్ట్ కట్ ఇది, ఇదిగో ఈ కర్చీఫ్ తీసుకో డార్లింగ్, బ్లో యువర్ నోస్, నీ ముక్కు తుడుచుకో, గో టు స్లీప్ పెట్, ఏం కాదులే పడుకో పాప అని ప్రేమగా చెప్పింది వాళ్ళ గ్రాండ్ మదర్. యూ విల్ ఫర్గెట్ ఆల్ అబౌట్ ఇట్ ఇన్ ద మార్నింగ్, పొద్దునకాల అంతా మర్చిపోతావు. ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ టు ఫాదర్ బట్ ఈ వాస్ టూ అప్సెట్ టు లిజన్ టు నైట్, నేను మీ ఫాదర్కి ఎక్స్ప్లెయిన్ చేద్దామని ట్రై చేసినాను దీని గురించి, కానీ వినే పొజిషన్లో లేడు, చాలా కోపంగా ఉన్నాడు ఈ రోజంతా అని గ్రాండ్ మదర్ చెప్పింది. బట్ ద చైల్డ్ నెవర్ ఫర్గాట్, కానీ అమ్మాయి మర్చిపోలే, పొద్దునకల్లా మర్చిపోతామని చెప్పింది కదా కానీ మర్చిపోలే. నెక్స్ట్ టైం షీ సా హిమ్, షీ క్విక్లీ పుట్ బోత్ హ్యాండ్స్ బిహైండ్ హర్ బ్యాక్ అండ్ ఎ రెడ్ కలర్ ఫ్లూ ఇన్ టు హర్ చీక్స్. నెక్స్ట్ టైం వాళ్ళ డాడీ కనిపించగానే చేతులు వెనక్కి పెట్టుకుంటా ఉంది, మళ్ళీ కొడతాడేమో అని, తన బుగ్గల మీద బుగ్గలన్నీ ఎర్రగా అవుతున్నాయి, అంటే చాలా భయపడతా ఉంది వాళ్ళ ఫాదర్ని చూసి.
ద మెక్డొనాల్డ్స్ లివ్డ్ నెక్స్ట్ డోర్. ఈ మెక్డొనాల్డ్స్ అనేవాళ్ళు వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారనమాట. మెక్డొనాల్డ్స్ అనేది ఒక సర్నేమ్, ఇంటి పేర్లు. వాళ్ళు మెక్డొనాల్డ్స్ ఫ్యామిలీ వాళ్ళంతా వీళ్ళ ఇంటి పక్కనే ఉంటారు, పక్కింట్లో. దే హ్యాడ్ 5 చిల్డ్రన్. ఆ మెక్డొనాల్డ్స్ వాళ్ళ ఇంట్లో 5 మంది పిల్లలు ఉన్నారంట. లుకింగ్ త్రూ ఏ గ్యాప్ ఇన్ ద ఫెన్స్ ద లిటిల్ గర్ల్స్ సా దెమ్ ప్లేయింగ్ ట్యాగ్ ఇన్ ద ఈవినింగ్. సాయంత్రం పూట వాళ్ళ ఇంటికి ఫెన్సింగ్ ఉంటుంది కదా, వాళ్ళ ఇంటికి వీళ్ళ ఇంటికి మధ్యలో ఆ ఫెన్స్ యొక్క గ్యాప్లో నుంచి చూస్తే ఆ పిల్లలంతా ఆడుకుంటూ ఉంటారంట. ట్యాగ్ అనేది ఒక గేమ్ అనమాట. ఏ చిల్డ్రన్స్ గేమ్ ఆఫ్ క్యాచింగ్ వన్ అనదర్. ఒకరు పరిగెత్తా ఉంటే ఇంకొకరు పోయి పట్టుకోవడం, ఆ గేమ్ని ట్యాగ్ అంటాం. ఇట్లా ట్యాగ్ గేమ్ ఆడుతూ ఉన్నారు. ద ఫాదర్ విత్ ద బేబీ మావ్ ఆన్ హిస్ షోల్డర్స్ టూ లిటిల్ గర్ల్స్ హ్యాంగింగ్ ఆన్ టు హిస్ కోట్ పాకెట్స్ ర్యాన్ రౌండ్ అండ్ రౌండ్ ద ఫ్లవర్ బెడ్స్ షేకింగ్ విత్ లాఫ్టర్. వాళ్ళ ఫాదర్ ఉన్నాడు కదా, మెక్డొనాల్డ్ ఫాదర్, ఆయన కూడా ఆడుకుంటూ ఉన్నాడంట విత్ ద బేబీ మావ్ ఆన్ హిస్ షోల్డర్స్. ఈ చిన్న బేబీని తన భుజాల మీదకి ఎత్తుకున్నాడంట ఈ ఫాదర్, అంటే మెక్డొనాల్డ్స్ ఫాదర్. మిగిలిన ఇద్దరు అమ్మాయిలు, టూ లిటిల్ గర్ల్స్ హ్యాంగింగ్ ఆన్ టు హిస్ కోట్ ప్యాకెట్స్. కోట్కి ప్యాకెట్స్ ఉంటాయి కదా జేబులు, వాటిని పట్టుకొని వేలాడుతూ ఉన్నారంట ఇంకో ఇద్దరు పిల్లలు. ర్యాన్ రౌండ్ అండ్ రౌండ్ ద ఫ్లవర్ బెడ్స్, అక్కడ ఉన్న మొక్కలు వాటి చుట్టూ పరిగెత్తుతూ ఉన్నారు వాళ్ళంతా. షేకింగ్ విత్ లాఫ్టర్, బాగా హాయిగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఆ మెక్డొనాల్డ్స్ ఫ్యామిలీ. వన్స్ షీ సా ద బాయ్స్ టర్న్ ద హోజ్ ఆన్ హిమ్. నీటి పైపుతో ఆడుకుంటూ ఉంటారు కదా, పైపుతో వాటర్ పడుతూ ఉంటారు కదా గార్డెన్లో, ఆ వాటర్ పైప్ తీసుకొని, ఆ హోజ్ అంటాం దాన్ని తీసుకొని వాళ్ళ డాడీకి నీళ్లు పెట్టినారంట వీళ్ళు. అంటే నీళ్లు ఎగిరేలా వాళ్ళ నీళ్లు చల్లినారు వాళ్ళ డాడీ మీద. అండ్ హీ ట్రైడ్ టు క్యాచ్ దెమ్ లాఫింగ్ ఆల్ ద టైమ్. కానీ వాళ్ళ డాడీ సీరియస్ కాకుండా ఆ మెక్డొనాల్డ్ నాన్న నవ్వుతూ వాళ్ళని పట్టుకోవడానికి పరిగెత్తుతూ ఉన్నాడు. దెన్ ఇట్ వాస్ షీ డిసైడెడ్ దేర్ వర్ డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ ఫాదర్స్. వాళ్ళ డాడీ ఏమో మెక్డొనాల్డ్స్ ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళ ఫాదరు చాలా హాయిగా అంత కలిసిమెలిసి ఆడుకుంటూ ఉన్నాడు వాళ్ళ చిన్నపిల్లలతో, కానీ మా డాడీ ఇట్లా ఉన్నాడు కదా అని ఫీల్ అవుతూ ఉంది. ఓహో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాదర్స్ ఉంటారు, అందరూ మా ఫాదర్ లాగానే ఉండరని అమ్మాయి ఫీల్ అయింది. సడన్లీ వన్ డే మదర్ బికేమ్ ఇల్. ఒకరోజు ఉన్నట్టుండి మదర్కి ఏదో అనారోగ్యం వచ్చింది. అండ్ షీ అండ్ గ్రాండ్ మదర్ వెంట్ టు హాస్పిటల్. గ్రాండ్ మదర్ పిలుచుకొని ఆ వాళ్ళ అమ్మని హాస్పిటల్కి వెళ్ళిందనమాట. ద లిటిల్ గర్ల్ వాజ్ లెఫ్ట్ అలోన్ ఇన్ ద హౌస్ విత్ యాలీస్ ద కుక్. ఇంట్లో ఈ చిన్న పాప మాత్రమే ఉంది, ఆ చిన్న పాపతో పాటు యాలీస్ కుక్, ఇంటి వంట పని చేసే ఆ వంట అమ్మాయి యాలీస్, ఆ వంట మనిషి మాత్రం ఇక్కడ ఉందన్నమాట తోడుగా. దట్ వాజ్ ఆల్ రైట్ ఇన్ ద డే టైమ్. పగలంతా బాగానే ఉంది కలిసి, అంటే పగలంతా ఈజీగా ఉండొచ్చు కదా అని. ఇదిగో ఈయన మెక్డొనాల్డ్ అనమాట, మెక్డొనాల్డ్ ఫాదర్ చిన్న పిల్లోని పాపని మావోని పైకి ఎక్కించుకొని చిన్నపిల్లోని, మిగిలిన ఇద్దరు కోట్ ప్యాకెట్స్ పట్టుకొని ఉంటే గర్ల్స్, వీళ్ళు పిల్లలు ఆడుకుంటూ ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఈ అమ్మాయి ఈ గ్యాప్లో నుంచి చూసి బాధపడతా ఉంది, మా ఫాదర్ కూడా ఇలా ఉండొచ్చు కదా నాతో అని. ద లిటిల్ గర్ల్ సా త్రూ ఏ గ్యాప్ ఇన్ ద మెక్డొనాల్డ్స్ ప్లేయింగ్ ట్యాగ్ ఇన్ ద ఈవినింగ్. బట్ వైల్ యాలీస్ వాజ్ పుట్టింగ్ హర్ టు బెడ్ షీ గ్రూ సడన్లీ అఫ్రైడ్. పగలంతా బాగానే ఫీల్ అయింది ఆ అమ్మాయి కెజియా, కానీ రాత్రి కాగానే ఇంక భయపడింది అనమాట. పడుకోబెడతా ఉంటే రూమ్లో, పుట్టింగ్ హర్ టు బెడ్, బెడ్షీట్ అంతా పరిచి ఇంకా పడుకోబెడతా ఉంటే సడన్గా భయం వేసింది ఆ అమ్మాయికి. వాట్ విల్ ఐ డూ ఇఫ్ ఐ హ్యావ్ ఎ నైట్ మేయర్ షీ ఆస్క్డ్. ఒకవేళ నాకు నైట్ మేయర్ కనుక వస్తే, నైట్ మేయర్ అంటే బ్యాడ్ డ్రీమ్ అని, ఒక పీడ కళలు వస్తూ ఉంటాయి కదా భయంకరమైన కళలు, అవి వస్తే నేనేం చేయాలా అని ఆ అమ్మాయిని అడిగింది. I often have nightmares and then granny takes me into her bed. I can't stay in the dark. It all gets whispery. చెప్తా ఉంది, నాకు అప్పుడప్పుడు ఇలా బ్యాడ్ డ్రీమ్స్ వస్తుంటాయి, అవి వచ్చినప్పుడు మా గ్రానీ ఉంది కదా, గ్రానీ అంటే గ్రాండ్ పా, నన్ను తీసుకొని తన బెడ్లోకి, తన బెడ్లో పడుకోబెట్టుకుంటుంది నన్ను. ఐ కాంట్ స్టే ఇన్ ద డార్క్, చీకట్లో నేను అస్సలు ఉండలేను. ఇట్ ఆల్ గెట్స్ విష్పరి, అంటే ఎవరెవరో మాటలు వినిపిస్తూ ఉంటాయి, విష్పరి అంటే కొద్దిగా భయం, ఎవరన్నా అంటే గుసగుసలు ఇటువంటివి వినిపిస్తూ ఉంటాయి, నాకు బ్యాడ్ డ్రీమ్స్ వస్తాయి, నేను ఉండను అని చెప్పింది. యు జస్ట్ గో టు స్లీప్ చైల్డ్, సెడ్ యాలీస్ పుల్లింగ్ ఆఫ్ హర్ సాక్స్. ఈ అమ్మాయి సాక్స్ వేసుకొని ఉంటుంది కదా, ఆ సాక్స్ని విప్పేస్తూ నువ్వేం భయపడద్దు పడుకో, యు జస్ట్ గో టు స్లీప్ చైల్డ్ అని చెప్పింది ఆ వంట అమ్మాయి యాలీస్. అండ్ డోంట్ యూ స్క్రీమ్ అండ్ వేక్ యువర్ పూర్ పాపం, మీ డాడీ వచ్చి పడుకొని ఉన్నాడు, నువ్వు గట్టిగా అరిచి ఇట్లా బ్యాడ్ డ్రీమ్స్ వచ్చి గట్టిగా అరిచి మీ ఫాదర్ని లేపొద్దు అని యాలీస్ చెప్పింది. బట్ ద సేమ్ ఓల్డ్ నైట్ మేర్ కేమ్. కానీ ఎప్పుడు వచ్చే ఆ ఓల్డ్ నైట్ మేర్ వచ్చేసింది. ద బుచర్ విత్ ఎ నైఫ్ అండ్ ఎ రోప్ హూ కేమ్ నియరర్ అండ్ నియరర్ స్మైలింగ్ ద డ్రెడ్ఫుల్ స్మైల్. బుచర్ అంటే ఈ యానిమల్స్ని చంపుతూ ఉంటారు కదా, అంటే ఇక్కడ షాప్స్లలో అమ్ముతూ ఉంటారు కదా మాంసం అమ్మేవాళ్ళు, వాళ్ళని బుచర్ అంటాం. చంపేవాళ్ళు వాటిని మాంసాన్ని నరికి అమ్ముతూ ఉంటారు కదా వాళ్ళని బుచర్ అంటాం. బుచర్ ఒక నైఫ్ను తీసుకొని చేతిలో ఒక రోపును పట్టుకొని ఈ అమ్మాయి దగ్గర దగ్గరకు వస్తున్నాడు ఆ డ్రీమ్లో.
అండ్ డ్రెడ్ఫుల్ స్మైల్, చాలా భయంకరంగా నవ్వుతూ ఉన్నాడు. వైల్ షీ కుడ్ నాట్ మూవ్, ఈమెమో కదలలేకపోతా ఉంది, ఆ కళ్ళలో కుడ్ ఓన్లీ స్టాండ్ స్టిల్, అలాగే నిలబడింది. క్రయింగ్ అవుట్, గట్టిగా అరుస్తూ ఉంది. పరిగెత్తుతామంటే కాళ్ళు కదలట్లే. గ్రాండ్ మా, గ్రాండ్ మా, గట్టిగా అరిచింది. షీ వోక్ షివరింగ్ టు సీ ఫాదర్ బిసైడ్ హర్ బెడ్, ఏ క్యాండిల్ ఇన్ హిస్ హ్యాండ్. భయపడుతూ గట్టిగా అరిచింది కదా, కళ్ళు తెరిచి చూసింది. చూస్తే వణుకుతూ ఉంది ఆ అమ్మాయి, కేజీయా షేక్ అవుతూ ఉంది, షివరింగ్. లేచి చూస్తే వాళ్ళ ఫాదర్ ఉన్నాడు పక్కనే బెడ్ పక్కన, ఏ క్యాండిల్ ఇన్ హిస్ హ్యాండ్, చేతిలో ఒక క్యాండిల్ని పట్టుకొని వాళ్ళ ఫాదర్ వచ్చేసినాడు తన రూమ్లోకి. ఈ అమ్మాయి అరుపులు విని, వాట్ ఈస్ ద మ్యాటర్ హీ సెడ్, ఏం జరిగింది అని అడిగాడు ఫాదర్. ఓ ఏ బుచ్చర్, ఏ నైఫ్, ఐ వాంట్ గ్రానీ. బుచ్చర్ వచ్చినాడు, చేతిలో నైఫ్ ఉంది, నాకు గ్రానీ కావాలా, మా గ్రాండ్మా కావాలా అని ఈ అమ్మాయి చెప్పింది. హీ బ్లూ అవుట్ ద క్యాండిల్, తన క్యాండిల్ని ఆర్పేసి బెండ్ డౌన్ కింద కొంగి, అండ్ కాట్ అప్ ద చైల్డ్ ఇన్ హిజ్ ఆర్మ్స్. ఈ చిన్న పాపని తన చేతుల్లోకి తీసుకొని వాళ్ళ ఫాదర్ క్యారీయింగ్ హర్ అలాంగ్ ద ప్యాసేజ్ టు ద బిగ్ బెడ్రూమ్, వీళ్ళు పడుకునేటువంటి బిగ్ బెడ్రూమ్లోకి ఆ అమ్మాయిని తీసుకెళ్ళినాడు. ఏ న్యూస్ పేపర్ వాజ్ ఆన్ ద బెడ్, బెడ్ పైన న్యూస్ పేపర్ ఉంది. అప్పటిదాకా వాళ్ళ ఫాదర్ చదువుకుంటున్నాడు, ఇంకా పడుకోలే. హీ పుట్ అవే ద పేపర్ దెన్ కేర్ఫుల్లీ టక్డ్ అప్ ద చైల్డ్, ఆ పేపర్ని పక్కన పెట్టి ఈ అమ్మాయిని అక్కడ పడుకోబెట్టాడు. హీ లే డౌన్ బిసైడ్ హర్, ఆ అమ్మాయి పక్కనే ఫాదర్ కూడా పడుకున్నాడు. హాఫ్ అస్లీప్ స్టిల్, స్టిల్ విత్ అ బుచర్ స్మైల్ ఆల్ అబౌట్ హర్ ఇట్ సీమ్డ్, షీ క్రెప్ట్ క్లోజ్ టు హిమ్. ఇంకా సగం సగమే, అంటే కళ్ళు మూసుకొని ఉంది బట్ పూర్తిగా పడుకోలేదు. ఆ బుచర్ స్మైల్ ఇంకా కనిపిస్తుంది ఆ అమ్మాయికి. ఈ ఫాదర్ దగ్గరికి కదిలిందనమాట, దగ్గరికి చేరుకుంది వాళ్ళ ఫాదర్ క్లోజ్గా. స్నగల్డ్ హర్ హెడ్ అండర్ హిజ్ ఆర్మ్, తన తలని తన చేయి కిందకి, తన ఫాదర్ చేయి కిందకి పెట్టేసింది. హెల్డ్ టైట్లీ టు హిజ్ షర్ట్, తన ఫాదర్ వేసుకున్న షర్ట్ని గట్టిగా పట్టుకొని ఈ అమ్మాయి పడుకుంది. దెన్ ద డార్క్ డి నాట్ మ్యాటర్, షీ లే స్టిల్, ఇప్పుడు చీకటి అంటే అస్సలు భయం లేకుండా పోయింది. అలానే పడుకొనింది ఆ అమ్మాయి, అస్సలు భయపడట్లే. ఇప్పుడు హియర్ రబ్ యువర్ ఫీట్ అగైన్స్ట్ మై లెగ్స్ అండ్ గెట్ దెమ్ వామ్ సెట్ ఫాదర్, నీ కాళ్ళని నా కాళ్ళకి రుద్దుతూ కొద్దిగా, అంటే కోల్డ్ ఉంటుంది కదా, అలా లేకుండా కొద్దిగా వేడి వచ్చేలాగా అలా కాళ్ళు రుద్దు కావాలంటే, అంటే భయపడద్దు నువ్వు అని ఫాదర్ అన్నాడు. టైర్డ్ అవుట్ హీ స్లెప్ట్ బిఫోర్ ద లిటిల్ గర్ల్, పగలంతా పనిచేసి అలసిపోయినాడు కదా ఈ ఫాదర్, ఈ అమ్మాయి కంటే ముందే పడుకున్నాడు, నిద్రపోయినాడు. ఈ అమ్మాయి ఇంకా పడుకోలే. ఏ ఫన్నీ ఫీలింగ్ కేమ్ ఓవర్ హర్, ఆ అమ్మాయికి ఒక ఫన్నీ ఫీలింగ్ వచ్చిందనమాట. మామూలుగా ఫాదర్ మదర్ని, అంటే చిన్న పాపని ఫాదర్ ఎత్తుకొని పడుకున్నాడు అనుకో, ఫాదర్ కానీ మదర్ కానీ, ఫస్ట్ పిల్లలు పడుకున్నాకే కదా ఫాదర్ మదర్ పడుకునేది, కానీ ఇక్కడ రివర్స్ అనమాట. ఈ అమ్మాయి మేల్కొని ఉంది, ఆ ఫాదర్ పడుకున్నాడు. పూర్ ఫాదర్, నాట్ సో బిగ్, పాపం ఫాదర్. పూర్ అంటే ఇక్కడ పేదరికం అని కాదు, పాపం అని. పాపం ఫాదర్ నాట్ సో బిగ్, అంత బిగ్ ఏం లేడు. అంతకుముందు అనుకునేది కదా చాలా బిగ్ ఉంటాడు, చాలా భయంకరంగా ఉంటాడు జైంట్ లాగా అని, కానీ ఇప్పుడు అంత పెద్దగా ఏం లేడు. ఆఫ్టర్ ఆల్ అండ్ విత్ నో వన్ టు లుక్ ఆఫ్టర్ హిమ్, పాపం చూసుకోవడానికి ఎవ్వరు లేరు కదా మా ఫాదర్ని, అందుకే అలా ఉన్నాడు. హీ వాజ్ హార్డర్ దాన్ గ్రాండ్ మదర్, గ్రాండ్ మదర్ కంటే హార్డ్గా ఉన్నాడని. అప్పుడు హగ్ చేసుకునేది కదా వాళ్ళ గ్రాండ్ మదర్ని, సాఫ్ట్ బాడీ అని చెప్పినాం, కానీ ఇక్కడ ఫాదర్ హార్డ్ బాడీ. బట్ ఇట్ వాజ్ ఎ నైస్ హార్డ్నెస్, కానీ ఆ హార్డ్నెస్ కూడా బాగుంది, చాలా నైస్గా ఉంది. అండ్ ఎవ్రీడే హీ హ్యాడ్ టు వర్క్ అండ్ వాజ్ టూ టైర్డ్ టు బి ఏ మిస్టర్ మెక్డొనాల్డ్, మా ఫాదర్ చాలా కష్టపడాలి కదా, రోజంతా కష్టపడాలి ప్రతిరోజు, అందుకే మిస్టర్ మెక్డొనాల్డ్ లాగా ఇంటి పక్కన ఉన్నారు కదా ఆయనలాగా ఆడుకోలేకపోతున్నాడు, మాతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాడు, ఎందుకంటే పగలంతా చాలా కష్టపడి వచ్చి పనిచేసి వచ్చి నైట్కి ఇంకా వితౌట్, అంటే రెస్ట్ ఉండదు కదా, ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటాడు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు, అలసిపోయి ఉంటాడు అని. షీ హ్యాడ్ టార్న్ అప్ ఆల్ ఇస్ బ్యూటిఫుల్ రైటింగ్, మా డాడీ ఎంతో కష్టపడి రాసిన మంచి రైటింగ్ అంతటిని, ఆ పేపర్ని అంతటిని నేను చింపేసినాను అని. షీ స్టూడ్ సడన్లీ అండ్ సైడ్, కొద్దిగా ఏమంటాం దాన్ని, షీ స్టూడ్ సడన్లీ అండ్ సైడ్, కొద్దిగా జర్క్ ఇచ్చింది తన బాడీ అండ్ కదిలింది ఆ అమ్మాయి. వాట్ ఈస్ ద మ్యాటర్ ఆస్క్డ్ ఫాదర్, ఏం జరిగింది అని అడిగినాడు. అనదర్ డ్రీమ్, ఇంకో కల వచ్చిందే అన్నాడు వాళ్ళ ఫాదర్. ఓ సెట్ ద లిటిల్ గాన్, అవును అని. మై హెడ్స్ ఆన్ యువర్ హార్ట్, తన హెడ్ తన హార్ట్ మీద పెట్టిందనమాట ఆ ఫాదర్ యొక్క హార్ట్ మీద. ఐ కెన్ హియర్ ఇట్ గోయింగ్, ఆ హార్ట్ బీట్స్ ఆ అమ్మాయికి వినిపిస్తున్నాయి. వాట్ ఏ బిగ్ హార్ట్ యు హ్యావ్ గాట్ ఫాదర్ డియర్, నీది ఎంత పెద్ద హార్ట్ డాడీ, నువ్వు ఎంత మంచోనివి అని. బిగ్ హార్ట్ అంటే హార్ట్ బిగ్ అని కాదు, ఎంత మంచోని నువ్వు అని, అంటే ఫాదర్ యొక్క కష్టాన్ని అమ్మాయి చివరిలో అర్థం చేసుకునిందనమాట. క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్ అని. ఈ లెసన్లో ఫాదర్కి డాటర్కి ఉన్నటువంటి రిలేషన్ అనమాట, అంటే తన ఫాదర్ ఎంతో కష్టపడి వస్తూ ఆ అమ్మాయితో టైం స్పెండ్ చేయలేకపోతున్నాడు అని ఆ అమ్మాయి అర్థం చేసుకునేది చివరికి, ఫాదర్ చేసేదంతా నా కోసమే కదా, ఎందుకు నాతో సీరియస్గా ఉంటాడు సమ్టైమ్స్ అని. ఎందుకంటే కొన్ని నేర్పించడానికి అలా చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు పనిష్మెంట్స్ ఇస్తూ ఉంటారు, అంత మాత్రానికి ఫాదర్కి నేనంటే ఇష్టం లేదు అని అనుకోవడం రాంగ్,
ప్రతి పేరెంట్కి వాళ్ళ పిల్లలంటే చాలా ప్రేమ ఉంటుంది అనే మంచి పాయింట్ని ఈ లెసన్ ద్వారా చెప్పడం జరిగింది. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.